మీరు రావడం ఇట్స్ ఇట్ మీన్స్ అ లాట్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఫస్ట్లీ ఇక్కడికి వచ్చింది బ్యానర్ లాంచ్కి. సో ఫస్ట్గా చెప్పాల్సింది బ్యానర్ పేరు ఏంటి అనేది. సో వేరే తిరకాస్ పేర్లు అటు ఇటు ఏం పెట్టుకున్నా స్ట్రైట్ ఫార్వర్డ్గా పెద్దగా మళ్ళీ పలానా ప్రొడక్షన్ హౌస్ పలానా బ్యానర్ అని అలా చెప్పాలంటే అవసరం లేకుండా డైరెక్ట్గా సుధీర్ బాబు ప్రొడక్షన్సే. అండ్ నా ఈ సినిమా జర్నీలో ఒక డిఫరెంట్ టాలెంటెడ్ డైరెక్టర్స్ని కలిశాను, అలాగే డిఫరెంట్ రైటర్స్ని, టాలెంటెడ్ కొరియోగ్రాఫర్స్, ఫైట్ మాస్టర్స్, చాలామందిని కలిశాను. అంటే ఈ బ్యానర్ స్టార్ట్ చేయడానికి ముఖ్య కారణం అంటే దానిలో చాలామంది అలా పరిచయం అయిన చాలామంది వాళ్ళ మంచి ఆపర్చునిటీస్ రాక వాళ్ళ అంబిషన్స్ అన్నీ క్రష్ చేసేసి మళ్ళీ రిటర్న్ వాళ్ళు ఊరు వెళ్ళిపోవడం కానీ వేరే ఫీల్డ్లోకి షిఫ్ట్ అవ్వడం కానీ అలా నేను చూశాను కొంతమందిని. సో ఆ టైంలో అనుకున్నాను ఏంటంటే ఒకవేళ నేను ఒక బ్యానర్ స్టార్ట్ చేయగలి ఒక ప్రొడక్షన్ చేసే కెపాసిటీలో ఉన్నప్పుడు ఏదైనా కొన్ని సినిమాలు అయినా తీయాలని చెప్పి. సో అక్కడి నుంచి స్టార్ట్ అయిన ఇంట్రెస్టే. అండ్ అదే కాకుండా ఇప్పుడు చూస్తే మనం ఒక సినిమా హిట్ ఫ్లాప్ ఎలాగున్నా సరే ఫస్ట్ ఏంటంటే హిట్ అయినా హీరోకి క్రెడిట్ ఇస్తున్నారు, అలాగే అట్ ద సేమ్ టైం ఫ్లాప్ అయినా ఫస్ట్ పలానా ఆడు సినిమా రా, అదే సుధీర్ బాబు సినిమా అదే ఆడలేదురా ఆ టైప్లోనే అంటారు. అండ్ ఇంకోటి కొత్త రూల్ కూడా ఉంది ఏంటంటే ఒకవేళ డబ్బులు ఎక్కువ లాస్ వస్తే కనుక డిస్ట్రిబ్యూటర్కి 30% ఏదో రిటర్న్ ఇవ్వాలని కూడా ఉంది. నన్నైతే ఇప్పటివరకు ఎవరు అడగలేదు. సో అలాంటి రెస్పాన్సిబిలిటీస్ అలా రెస్పాన్సిబిలిటీ హీరో మీద ఉంది. సో వై నాట్ టేకింగ్ అప్ రియల్ రెస్పాన్సిబిలిటీ అలా అనుకుని ఇలా బ్యానర్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇంకా ఫ్యూచర్లో ఇంకా తర్వాత లాస్ట్ కూడా మాట్లాడతాను. అండ్ లెట్స్ కంటిన్యూ విత్ ద అదర్ ప్రోగ్రామ్. ఓకే.